अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। नमस्ते आदाब। आज बहुत खुशी की बात है कि हमारे एपी रंजीत रेड्डी साहब, एजुकेशन मिनिस्टर साहिबा, कार्तिक अन्ना, कौशिक अन्ना, कल्याण अन्ना और तमाम मेयर, डिप्टी मेयर, कार्यकर्ता, काउंसलर्स, कॉर्पोरेटर्स और मीडिया, तमाम लीडर्स, मैं सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ, क्योंकि आज आप लोग साबित कर चुके हैं कि मैडम साहबा भारी अक्सरियत से जीतने वाले हैं। मैं फिर से एक बार मैडम साहबा का तहे दिल से शुक्रिया अदा करता हूँ, जिन्होंने डेवलपमेंट की बुनियाद पर आप लोग देखते हैं कोरोना के टाइम पर कौन थे आप लोगों के दरमियान में, कांग्रेस वाला कोई नजर आया कोरोना में, नजर आया आपको फ्लड में कोई नजर आए, सिर्फ और सिर्फ संविधान में नजर आए, हमेशा आपके दरमियान में रहने वाले लीडर तेलंगाना में तो वैसे एमएलए है, आप तो बताइए आप 24 घंटे आपके दरमियान में रहते हैं। इसी तरीके से हर गली गली में मार्शल कॉन्स्टेंसी के पानी का हो, डेनिस लोन का हो, सीसी रोड का हो, लाइट का हो, हर जगह पर डेवलपमेंट की बुनियाद पर वोट मांगा जाएगा इंशाल्लाह। आप तमाम लोगों का साथ हुआ तो फिर से एक बार मैडम साहब मिनिस्टर बन के आपके दरमियान में रहने वाले, फिर से एक मरतबा मैं जितने भी यहाँ पे चंपल्ली म्युनिसिपल के भी जितने मेरे भाई है मार्शोरम कॉन्स्टिट्यूंसी के तमाम यूथ का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय तेलंगाना, जय सवितम्मा। भाई जान जी है भाई, जरा फुर्ती से जरा सवितम्मा का नाम बोले तो कैसा रहना, खाली हाथ पूरे इतना जय सवितम्मा, जय सवितम्मा, जय कार्तिकन्ना, जय कार्तिकन्ना। आपका ज्यादा वक्त नहीं लेते हैं, मैं रुक जा रहा, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। दयचेसी अंदर कूर्चोवाले प्लीज, అందరు కూడా కూర్చోవాలి, ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండండి ప్లీజ్। ఇప్పుడు మన యువ నాయకుడు మేమైతే ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు ఏం మాట్లాడుతుందో చూద్దాం, మన కౌశిక అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా యాదు పెట్టుకోండి, ఒక రెండు నిమిషాలు నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా యాదు పెట్టుకోండి। ఏ ఎన్నికలు ఎటు తిప్పాలన్నా, ఏ పార్టీని గెలిపియాలన్నా, ఏ పార్టీని ఓడగొట్టాలన్నా యువతతోనే సాధ్యమైతది। నేను చెప్తున్న విషయం జాగృతగా ఒంటికి పట్టించుకోండి, మెదడుకు పట్టించుకోండి। నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి కూడా మళ్ళీ పోయి మన ఊర్లల్లోనో మన బస్తీలల్లోనో చెప్పాలి, చెప్తారా ఇనే మర్చిపోతారా? ప్రతి ఒక్కటి మీరు చిన్న దావతున్నా, ఇంటికాడ చాయ్ కొట్టులో కూర్చున్నా, ఇంక ఏడ కూర్చున్నా ఈ చర్చ పెట్టాలి। ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి। నాకు నిజంగా చాలా బాధ అనిపించింది, నిజంగా మనసు కలిసి వేసింది ఈ రోజు, నిజంగానే ఆయన కుటుంబాన్ని మా డ్రైవర్ గన్మెన్ వాళ్ళని మిగతా వాళ్ళని అడుగుతా ఉన్నా ఏమైంది ఎందుకు జరిగిందని, చిన్న సమస్యకే ప్రాణం తీసుకున్నారు కానీ ఆయనకు ముగ్గురు ఆడబిడ్డలు ఒక కొడుకు పెళ్లిళ్ళకి వచ్చిన బిడ్డలు చూస్తే నిజంగా మనసు చాలా కలిసేసింది ఈరోజు। అసలు ఈరోజు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు చాలా మందిని ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, మళ్ళీ మీ బాధ్యత ఇంత దూరం వస్తారు మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దనే ఒకే దాంతో ఇక్కడికి రావడం జరిగింది। నిజంగా ఆయనకు డ్యూటీలో ఉండి సేవలు అందిస్తున్న సందర్భంలో కుటుంబంలో ఉన్న ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్నా, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మా గన్మెన్ ఆత్మకి వాళ్ళ కుటుంబానికి భగవంతుడు శక్తినివ్వాలని, తప్పకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని మీ ముందు ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉదయం నుండి తిరుగుతున్నాను కానీ మనసు ఎక్కడ ఉంది ఈరోజు, ఎందుకంటే కళ్ళ ముందు ఆయన అట్లా పడిపోయి ఉంటే అందులో కూతుర్ని తీసుకొచ్చి కూతురు ముందు సూసైడ్ చేసుకున్నాను, అది ఇంకా బాధ అనిపించింది ఈరోజు నాకు। సో ఈరోజు మీ అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది। నాగరాజు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అమ్మ నీ ముగ్గురు కొడుకులే కాదు మేమందరం నీ పిల్లలు అన్నారు, ఇది చాలు కదా, నా ముగ్గురు కొడుకులను చూస్తే ఉనికిపోతుంటుంది అవతల, మరి ఇంతమంది నుండి ఇంకెక్కడ ఉంటుంది, ఈ బలగం ఉంది కదా, ఇటు మీరు ఇటు కృష్ణన్న లాంటి వెనకాల ఉంటే ఇంత పెద్ద బలగం ఉంటే ఈ బలగాన్ని తట్టుకోవడానికి ఎవరు వస్తారు ఇక్కడ, ఎవరు వల్ల సిద్ధం కాదు
కేసీఆర్ గారు గత 9.5 సంవత్సరాలలో మన రాష్ట్రంలో తీసుకొచ్చిన కార్యక్రమాలు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిద్దాం కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు 9.5 సంవత్సరాలలో 2014 కన్నా ముందు మన దగ్గర ఏముండే ఇప్పుడు ఏముందని మీరు ఆలోచిస్తే ఒకటి ఒకటి ఆలోచిస్తే వాస్తవాలన్నీ మీ ముందుకు వస్తా ఉంటాయి అది 24 గంటల కరెంటు కావచ్చు పిల్లలకు ఉపాధి కావచ్చు ఈ రోజు ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు హైదరాబాద్ ఎవరు వచ్చినా ఇది హైదరాబాద్ న్యూయార్క్ అంటున్నారంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను ముఖ్యంగా యువ సోదరులందరూ నేను ఈ గ్రామానికి వెళ్ళినా ఫస్ట్ ఓట్ వచ్చిన వాళ్ళు సంతోషంగా వచ్చి సవితమ్మ నీకే మేము మొదట ఓట్ వేస్తామన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల దృష్టిలో పెట్టుకొని ఎవరైతే కేసీఆర్ గారిని ఏం చేశాడని అడుగుతున్నారో ఏమి చెయ్యలేదని అడగండి వాళ్ళందరికీ కూడా ఎవరైతే వేరే పార్టీ జెండాలు పట్టుకొని వచ్చి కేసీఆర్ ఏం చేసిండు అంటున్నారు వాళ్ళని నిలబెట్టి అడగండి నీకేం వచ్చిందో చెప్పండి ఎందుకంటే కేసీఆర్ చేసిన మిషన్ భగీరథ నీళ్లు దాక్కుంటాను అడుగుతున్నాడు ఈరోజు ఎవరు అడిగినా కూడా కేసీఆర్ తీసుకొచ్చిన 24 గంటల కరెంట్ కింద ఫ్యాన్ కింద కూర్చొని అడుగుతున్నాడు ఏం చేసిండు కేసీఆర్ అని ఈరోజు 24 గంటల కరెంట్ తోని వ్యవసాయం చేసుకుంటూ ఈ రోజు రైతు బంధు అందుకుంటూ నోడు అడుగుతున్నాడు అపోజిషన్లో ఉండి ఏం చేసిండు అని పట్టి పట్టి సమాధానం చెప్పుదాం ఒక్కొక్క ఇంటికి పోయి అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కూడా ఈరోజు కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు